తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. నిరుద్యోగ యువతం సమస్యలపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ సభ్యులు కలిసి ఉద్యోగాల కల్పనపై చర్చను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీటి సరఫరాపై ఉన్న ప్రశ్నను బీజేపీ వాయిదా వేసుకోవడం సరికాదన్నారు. సభకు వచ్చి ప్రశ్నను వాయిదా వేసుకోవడం భావ్యం కాదన్నారు. హైదరాబాద్ లో నీటి సమస్య లేదు, కనుకనే వారికి ఏం అడగాలో ధైర్యం లేక ప్రశ్నను వాయిదా వేసుకున్నారని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని చెబుతుంటే బీజేపీ మాత్రం రచ్చ చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పుడు సమస్య మీద స్పందిద్దామని చెప్పంటే అరెస్ట్ చేయడం ఎంతో సమంజసం సార్? ఇది నిన్న ఏదైతుందో ఏబీసీడీ వర్గీకరణ మీద ఏదైతున్నదో కలెక్టరేట్ లో ముట్టడే. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మన లీడర్ కిషన్ రెడ్డి గారు బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ బీఏసీలో చాలా స్పష్టంగా క్వశ్చన్ అవర్ తర్వాత మాత్రమే అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పాము. దానికి వారు అంగీకారం తెలిపారు. రెండవది, ఈ రోజు మొదటి ప్రశ్న ఉన్నది వాళ్ళది, ఆ మొదటి ప్రశ్నను వాయిదా వేసుకొని అసెంబ్లీలో గొడవ చేయడం ఏందో నాకైతే అర్థం కావడం లేదు. కిషన్ రెడ్డి గారు మీరు చెప్పాలి, మీరు క్వశ్చన్ ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటామో, మనం సభకు రానప్పుడు, ఏదన్నా ఇతర కారణాలు ఉన్నప్పుడు మీరు సభకొచ్చి మీ మొదటి ప్రశ్నను వాయిదా వేసుకొని సభలో నిలబడి సభ నడవకుండా చేయడం అంటే ఇది భావ్యం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ అవర్ కంటే ముందే అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోవాలంటే మీరు చెప్పారు. లేదు లేదు, క్వశ్చన్ అవర్ తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోవాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీరు మీ యొక్క స్టాండ్ మారుస్తున్నారు, ఇది పద్ధతి కాదు. క్వశ్చన్ అవర్ నడవాలి అధ్యక్ష, క్వశ్చన్ అవర్ నడవాలి, తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ ఏదంటే తీసుకోండి. జయనారెడ్డి గారు, మళ్ళీ మళ్ళీ ఈ రిటైర్ చేస్తున్న విషయాన్ని ప్లీజ్, కానీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్థం చేసుకోమంటున్నాము. మేము కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ కానీ బీఏసీ మీటింగ్ లో మేము అంగీకరిస్తామని చెప్పలేదు, చెప్పలేదు విషయాన్ని. వ్యతిరేకించినాం, ఆ వ్యతిరేకించింది రాసుకోలేదు అనేటువంటిది గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఏకగ్రీవం అన్నారు, అది చాలా తప్పు. ఏకగ్రీవం చేసి మా పాయింట్ ఆఫ్ వ్యూ రాయండి, మీ బీఏసీలో మెజార్టీ తీర్మానం అయిందని రాసుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఏకగ్రీవం అంటాం సరి అయింది కాదు కదా అధ్యక్ష. లాస్ట్లీ లాస్ట్లీ అధ్యక్ష, అధ్యక్ష అదే అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన తర్వాత కనీసం మేము ఏం చెప్పినామంటే ఇవన్నీ పోనివ్వండి. వాడు ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రొటెస్ట్కి అవకాశం ఇవ్వండి, పూర్తి చేయండి. ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ నువ్వు అటెండ్ చేస్తావు పోతావు, అటెండ్ చేస్తావు పోతావు. అదే ప్రొటెస్ట్కి అవకాశం ఇవ్వండి, ప్రొటెస్ట్కి అవకాశం చేస్తూ. గౌరవనీయులు ఎల్ఓపి గారు, గౌరవనీయులు ఎల్ఓపి గారు క్వశ్చన్ అవర్ తర్వాత ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం ఏంటంటే అడ్జర్న్ చేసుకున్నారు పోతున్నారని మాట్లాడుతున్నారు, ఇది చాలా తప్పు అధ్యక్ష. ఆ రకంగా జానారెడ్డి గారు మాట్లాడడము భావ్యం కాదు. ఆనాడు తమరి సమక్షంలో బీఏసీ సమావేశంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగా అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోవాలని చెప్పిన మాట వాస్తవమే, కానీ మెజారిటీ పక్షాలు జీరో మన క్వశ్చన్ అవర్ తర్వాత మాత్రమే అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోమని అంగీకరించిన పిలుపునే తమరు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ దాన్ని మళ్ళా తిరగదోడే ప్రయత్నం చేయొద్దు. ఆ నిర్ణయానికి భాజపా కూడా భాగస్వామ్యం అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి కిషన్ రెడ్డి గారు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని, మీరు అంగీకరించిన నిర్ణయాన్ని, మీరు భాగస్వామ్యమైన నిర్ణయానికి ఈ రకంగా మీరు ఇంకో రకంగా మాట్లాడడం సరైన విషయం కాదు. ఈ క్వశ్చన్ అవర్ తర్వాత మీరు ఏమన్నా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే మీరు ప్రొటెస్ట్ చేసుకోండి, స్పీకర్ గారి అనుమతితో, మాకేం అభ్యంతరం లేదు. మాట వినండి అయ్యా రామచంద్ర రెడ్డి గారు, ఒక నిమిషం ఒక మాట, ఒక్క మాట వినండి అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడమే కాకుండా ఉద్యోగాల కల్పన విషయంలో చర్చకు కూడా నోటీస్ ఇచ్చింది అధ్యక్ష. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కాబట్టి వారు లేవనెత్తిన సమస్యను సావధానంగా తమరి అనుమతితో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఏ రకమైన ఆందోళన వారికి అవసరం లేదు అధ్యక్ష. ఒకటి. రెండవది, ఈరోజు ఉదయం నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఉదయం నాకు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసినారు అధ్యక్ష. ఫోన్ చేసి అయ్యాన్ని మేము మంత్రి గారు మేము మొదటి ప్రశ్న మాదే ఉంది, వాయిదా వేసుకుంటున్నాం, మీ ప్రశ్న కాబట్టి వాయిదా వేసుకుంటున్నాం అని అన్నారు. వాయిదా వేసుకుంటున్నామంటే నేనేమనుకున్నా అధ్యక్ష, వారు రావడం లేదు అనుకున్నాను అధ్యక్ష సభకి. కానీ సభలో మొదటి ప్రశ్న వారిదే పెట్టుకొని చర్చకు పూర్తి స్థాయిలో అవకాశం ఉండగా అందులో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో తాగునీటి కొరత అనే ముఖ్యమైన సమస్య మీద నోటీస్ ఇచ్చి ఐదుగురు శాసనసభ్యులు హైదరాబాద్ నుంచి ఉన్న భారతీయ జనతా పార్టీ తాగునీటి మీద మాట్లాడకుండా సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం, సభలో చర్చకు రాకుండా కేవలం రచ్చ కోసమే రావడం, ఇది ఏ రకమైన నీతి? ఉద్యోగ కల్పన మీద ప్రభుత్వం సావధానంగా చర్చకు సిద్ధంగా ఉంది అని స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈ రోజు ఈ రకమైన గొడవ చేయడం మంచిది కాదు అధ్యక్ష. రెండోది, పెద్దలు జానారెడ్డి గారు ఇటు వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ శాఖ మంత్రి పోచారం ఇచ్చిన సమాధానం ఇచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడారు. సభను ముందుగా అదుపులో పెట్టుకోవాలని కోరారు. అనంతరం జిఎస్ మాట్లాడుతూ రైతు వ్యతిరేకత ప్రభుత్వంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సమాధానం లేదండి, బి ప్రశ్నకు సమాధానం లేదండి, సి ప్రశ్నకు సమాధానం కనీస మద్దతు ధరల కంటే తక్కువకు ధరలు పడిపోయినప్పుడు వ్యవసాయ సరుకులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటుంది. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. క్వశ్చన్ ఎవరు నడపండి, క్వశ్చన్స్ వస్తలేవనేటువంటి ఆవేదన మీరు వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ జీవన్ రెడ్డి గారు అధ్యక్ష, మొట్టమొదటి క్వశ్చన్ బీజేపీదే ఉంది అధ్యక్ష. వాళ్ళు క్వశ్చన్ పోస్ట్ పోన్ చేయమని చెప్పారు, అల్లరి చేయడానికి క్వశ్చన్ పోస్ట్ పోన్ చేయటం దారుణం. చేస్తే వాళ్ళు క్వశ్చన్ వేయమని చెప్పండి. మొదటి ప్రశ్న వాళ్లే పోస్ట్ పోన్ చేయించి మళ్ళీ వాళ్లే గొడవ చేస్తూ ఎంతవరకు న్యాయం ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నా. లక్ష్మణ్ గారు, జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ సార్ సార్ ఇందాకు బయట పోలీస్ రాజ్యం నడుస్తుంది సార్, ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. దయచేసి సభను ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇలా నిరుద్యోగ సమస్యతో ఏదైతుందో రాష్ట్రం మగిలిపోతుంది అధ్యక్ష, వాస్తవం కూడా అది. దానిపై చర్చకు ఏదైతుందో మీరు ఇవాళ పెడతారో చెప్పండి అధ్యక్ష. సమస్య నువ్వు ముగిసిపోతుంది కదా, సమస్య ముగిసిపోతుంది కదా సార్ అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ అవర్ విషయంలో చాలా హౌజ్ ఆర్డర్లు పెట్టాను అధ్యక్ష, అంటున్నా. కిషన్ రెడ్డి గారు, దాని మీద చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండదు, మీరు పరిష్కరించారు, వాళ్ళు పరిష్కరించారు, ఇద్దరు కలిసి ఏదైతే మా సమయాన్ని కాజేస్తున్నారు సార్ అని చెప్పి అంటున్నా నేను. మీరు ఇక్కడ అధికారం ఉన్నారు, వాళ్ళకి అధికారం. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి శివారు నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. అశేషంగా ధరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలు వెంటనగా ఈ ఉదయం రెండో రోజు యాత్ర ప్రారంభించారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జననేతతో మాట్లాడేందుకు భారీగా జనం తరలి వచ్చారు. వారందరినీ ఆయన పలకరించారు. వేంపల్లి క్రాస్ రోడ్డు, వైఎస్ కాలనీ కడప, పులివెందుల హైవే, సర్వరాజపేట మీదుగా గాలేరు నగరి కెనాల్ వరకు యాత్ర సాగనుంది. ఈ రోజు 12.6 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. నీలతిమ్మయ్యపల్లి సమీపంలోని ఈ రోజు యాత్రను ముగించనున్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. శాసనసభలో బీజేపీ సభ్యులు నిల్చొని నిరసన తెలపడంతో సీఎం కేసీఆర్ స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, ఆ క్రమంలో ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏబీవీపీ బీజేవైఎం తలపెట్టిన చలో అసెంబ్లీ తన దృష్టికి వచ్చిందన్నారు సీఎం. ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ సభ్యులు కూర్చొని సభకు సహకరించాలని సూచించారు. శాంతి భద్రతల కోసమే బీజేవైఎం నేతలను కార్యకర్తలను పోలీసు అరెస్ట్ చేశారని సీఎం కేసీఆర్ వివరించారు. శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వాళ్ళు, ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇతరత్ర ఉండేటువంటి అనేక సంఘాలు కావచ్చు, చలో అసెంబ్లీ అని కార్యక్రమాలు పెడతారు. అధ్యక్ష నేను అధ్యక్షాన్ని ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నప్పటి నుంచి శాసనసభకు రెగ్యులర్ వస్తా ఉన్నా, తర్వాత అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే కూడా అయి వస్తా ఉన్నా. వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాన్ని శాసనసభ అంటే రాష్ట్రంలో ఉండే రాజకీయ ప్రక్రియకు సంబంధించిన అన్ని పార్టీల పెద్దలు ప్రభుత్వం అంతా ఉంటారు కాబట్టి మా అంశం హైలైట్ చేయాలి అనే ఉద్దేశానికి ఈ చలో అసెంబ్లీ ప్రక్రియ నిర్వహించడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అధ్యక్ష గతంలో అధ్యక్ష నేను స్వయంగా చూసిన తెలుగు అసెంబ్లీ అని వస్తే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి లేదా సంబంధిత శాఖ మంత్రులు లేదా కొన్ని పార్టీల నాయకుల బృందం వెళ్లి వాళ్ళు ఒక ఐదుగురు ఆరుగురు వస్తే లోపలికి రమ్మని చెప్పి ఇక్కడ హౌస్ లో మినిస్టర్ ఛాంబర్ గాని సీఎం ఛాంబర్ దగ్గర గాని వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకుని ఉపాధి పేరిట విదేశాలకు పంపుతామని వేల రూపాయలు వసూలు చేస్తూ కొన్ని సంస్థలు నిరుద్యోగులకు ఖర్చు టోపి పెడుతున్నారన్నారు. ఇది ఎక్కడో కాదు, విశాఖపట్నంలో గాజు ఒక ఆటో నగర్ 8వ బ్లాక్, దీని కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ ఉన్న గోల్డ్ స్టార్ ఇన్వెస్టిగేషన్ అమాయకులకు వలవేసి వారికి షరగుప్పు పెడుతోంది. ఇది చాలదన్నట్లు మరికొన్ని మీడియా సంస్థల జర్నలిస్టుల పేరుతో సంఘటనని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఎన్ఎన్టీవీ న్యూస్ ను సైతం బెదిరించేందుకు దిగారంటే వీరి హవా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కొంతమందిని విదేశాల్లో ఉద్యోగాల కోసం పంపిస్తామని చెప్పిన గోల్డ్ స్టార్ ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కరి నుంచి 150,000 పైగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వారికి ఇన్వెస్టిగేషన్ లెటర్స్ అయిపోయాయి అంటూ ముంబై పంపించారు. ముందుగా వీరు మాట్లాడుకున్న కంపెనీ ద్వారా పంపే ఏర్పాటు చేశామని చెబుతారు. అయితే 5 రోజులు అక్కడ ఉంచాక ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుని చివరకు మరో 20 రోజుల్లో పంపిస్తానని చెప్పి మభ్యపెట్టి చివరకు 150,000 వరకు ఖర్చు పెట్టిస్తుంటారు. చివరికి ఉద్యోగం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన వారికి నిరాశ ఉన్నాయి. ఉద్యోగులు ప్రశ్నించిన వారిని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు ఉందని మరీ మోసం చేస్తున్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ లో ఇటువంటి దంతాలకు తెర తీస్తున్నారు. వీరికి సహాయం అందిస్తూ మరికొందరు రిపోర్టర్ల ముసుగులో దోచుకుంటున్నారు. ఎవరైనా వీరి ఆఫీస్ గొడప తొక్కి కూపి లాగుదామంటే మీరు గుర్తింపు పొందిన జర్నలిస్టులేనా అంటూ ప్రశ్నిస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. గోల్డ్ స్టార్ ఇన్వెస్టిగేషన్ అమాయకులను పెడుతున్న కుచ్చుటోపిపై ఎన్ఎన్టీవీ న్యూస్ మరిన్ని రీలను త్వరలోనే బయట పెడుతుంది. బాధితులకు బాటసుగా నిలుస్తోంది. ఎందుకు లేదు కంప్లైంట్ ఇచ్చి నేను ఏం చెప్పాలని నేను చూసుకున్నానండి, మీరు చెప్పండి. నా నా అవసరం కంప్లైంట్ ఇచ్చుకోమా. కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గానికి మొదటిసారిగా వస్తున్న పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయ రామారావుకు సుల్తానాబాద్ మండలం దర్బపల్లి వద్ద ఘన స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుండి పెద్దపల్లి వరకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుల్తానాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి విజయ రామారావు పూలమాల వేశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసినట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఇలాంటి అభిప్రాయం లేదు, వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే నాకు అందరూ
దానికి బదులుగా అతను ఇవాళ చెన్నైలో వర్ష బాధితులను కలిశారు. తన రాజకీయ ప్రవేశంపై ఇంకా క్లియర్ ప్రకటన చేయకపోయినా ఇవాళ ఆయన ఓ మెడికల్ క్యాంప్ ను విజిట్ చేశారు. రాజకీయాల కోసం తాను మెడికల్ క్యాంప్ కు రాలేదని అక్కడ మాట్లాడుతూ కమల్ అన్నారు. తాను అతిథిగా కలలు కంటున్నానని చాలా మంది అంటున్నారని, నా కల నిజమవుతుందని వాళ్ళకు చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. నీరు నిలిచిన ప్రాంతాలకు ప్రభుత్వం నీరు అందిస్తున్నదని, అలాగే వ్యాధులు ముదరకుండా ఉండేందుకు రోగాలను గుర్తించి మెడికల్ క్యాంప్ లో ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమల్ డిమాండ్ చేశారు. తన బర్త్డే సెలబ్రేషన్ ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో అందులో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడు రాజకీయాలే కాకుండా మిగిలిన అన్ని అంశాలపై మీడియా దృష్టి సారించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చెన్నైలో జరిగిన డైలీ తంతి పత్రిక 75వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం న్యాయ వ్యవస్థ లాగానే మీడియాకు కూడా ప్రజలకు జవాబుదారీగా మెలగాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. శాంతి ద్వారా, తప్పు బల ప్రయోగం ద్వారా సంస్కరణలను తీసుకురాకుండా చేయడంలో మీడియాదే ప్రధాన పాత్ర అని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే మీడియా తన వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అండ్ డిసైడ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ద డిసైడ్ what should be given more space and what should be ignored. These of course cast upon them, as Mahatma Gandhi himself told us, and I am quoting Mahatma Gandhi, the press is called the fourth estate. It is definitely a power, but a misuse that power is. మూడు టీ ట్వంటీల సిరీస్ లో ఇప్పటిదాకా భారత్, న్యూజిలాండ్ జట్ల ప్రదర్శన అద్భుతం. నువ్వా నేనా అనే రీతిలో ఇరు జట్ల ఆటగాళ్లు చెలరేగడంతో సిరీస్ ప్రస్తుతం 1-1 సమయమైంది. దీంతో నూర్తన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగే నిర్మాతక చివరి టీ ట్వంటీలో 5 జట్లు అమితూమి తేల్చుకునున్నాయి. అయితే అభిమానుల ఉత్కంఠ ఎలా ఉన్నా వర్షం ఈ మ్యాచ్ పై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ ట్వంటీ కూడా మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి పడకుండానే రద్ద నిరాశపరిచింది. నిజానికి 29 ఏళ్ల అనంతరం తిరువనంతపురంలో ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో ఆసక్తి రెట్టింపైంది. అప్పుడెప్పుడో రవిశాస్త్రి కప్ శ్రేణిలో భారత జట్టు చివరిగా ఇక్కడికి ఆడింది. మరోవైపు మైదానం సిబ్బంది మాత్రం ఎంత వర్షం కురిసినా భయం లేదని పూర్తి భరోసాతోనే ఉన్నారు. 3 సూపర్ పవర్లతో సిద్ధంగా ఉన్నామని, స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచామని కేరళ క్రికెట్ సంఘం కార్యదర్శి జయేష్ జార్జి తెలిపారు. తొలి టీ ట్వంటీ ఓటమి నుంచి త్వరగానే కోలుకోవడం కివీస్ కు ఈ ఫార్మాట్ లో ఉన్న జలమేమిటో చెబుతోంది. ప్రస్తుతం జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టం ఉండి భారత్ పై ఆధిపత్యం చూపుతోంది. మలయ ద్వీపకల్పంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది వచ్చే 48 గంటల్లో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. తరువాత అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, తెలంగాణ పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో పలు చోట్ల చలి వాతావరణం నెలకొంది.
బుల్టిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నమస్కారం.